సాధారణంగా ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లల్ని మీరు భవిష్యత్తులో ఏమవుతారో అని అడిగితే వారు సమాధానం సాఫ్ట్వేర్ ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్, డాక్టర్, సైంటిస్ట్, ఐఏఎస్ మరియు ఐపీఎస్ మొదలగునవి అవుతాం అని చెప్తారు. ఇప్పటి విద్యా విధానం మరియు తల్లిదండ్రుల అభిప్రాయం మూలంగా వారు అలాంటి ఉద్యోగాలను ఇష్టపడతారు కూడా. చదువుకునే పిల్లల్లో చాలా తక్కువ మంది పిల్లలు మాత్రం టీచర్ అవ్వాలని ఆశపడతారు. అదేవిధంగా తల్లిదండ్రులు సైతం చాలా తక్కువ మంది మాత్రమే వారి పిల్లల్ని టీచర్ చేయాలని అనుకుంటారు. ఎందుకంటే గడుస్తున్న కాలంలో ఒక టీచర్ పాత్ర సమాజంలోని కొన్ని సంఘటనల మూలంగా, కొన్ని అవసరాల మూలంగా, కుటుంబ బాధ్యతల మూలంగా తగ్గుతూ వస్తుంది. ఏది ఏమైనప్పటికీ టీచర్ అను పాత్రకి మంచి గుర్తింపు, విలువని తీసుకువచ్చి వారి సిద్ధాంతాల ద్వారా కొన్ని కోట్ల మందిని ఆకర్షించి భారతదేశంలోనే టీచర్ అను పదానికి గౌరవాన్ని తెచ్చిన వారు కొంతమంది ఉన్నారు. వారి గురించి తెలుసుకునే ముందు, ఎవరైతే మా పాఠశాల 365 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ పైన క్లిక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన మరియు గౌరవనీయులైనటువంటి టీచర్స్ గురించి తెలుసుకోండి. 1, స్వామి వివేకానంద. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. ఇతడు భారతదేశంలోని కొన్ని లక్షల మంది ప్రజలకి వేదాంతం, యోగ, తత్వశాస్త్రాల గురించి వివరించాడు. ముఖ్యంగా యువత ఇతడి మాటలకి చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అదే కాకుండా భారతదేశం గురించి, హిందూ మతం గురించి, హిందూ మతంలోని సాంప్రదాయాల గురించి చికాగోలో ఇతడు ఉపన్యాసం ఇచ్చినప్పుడు ఇతడి వాక్ చాతుర్యానికి, ఇతడు మాట్లాడే విధానానికి అమెరికన్స్ అందరూ ఇతడిని చాలా ఇష్టపడ్డారు కూడా. అక్కడి నుండి తిరిగి ఇండియాకి వచ్చిన స్వామి వివేకానంద రామకృష్ణ మఠం అను స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి దాంట్లో చేరి ఇతరులకి సేవ చేయవలసిందిగా యువకుల్ని ఆహ్వానించాడు. ఇతడు ఇలా ఉపన్యాసాల ద్వారా, అతడి మాటల ద్వారా కొన్ని కోట్ల మందిని ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించాడు. ఒక కొత్త గురుకుల విద్యా విధానాన్ని సూచించాడు. 2, ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు అనగానే అందరికీ ఒక గొప్ప సైంటిస్ట్, దాంతోపాటు భారతదేశ రాష్ట్రపతి అని మాత్రమే తెలుసు. కానీ ఏపీజే అబ్దుల్ కలాం గురించి తెలియని విషయం ఏంటంటే ఆయన ఒక గొప్ప టీచర్ కూడా. ఎలాగంటే ముఖ్యంగా ఈయన ఐటీని బోధించేవారు. దాంతోపాటు ఇతడు లెక్చరర్గా కూడా పనిచేశారు. షిల్లాంగ్లోని ఐఐఎంలో, అహ్మదాబాద్లో, బెంగళూరులో, ఇండోర్లో అండ్ అబ్దుల్ కలాం గారు లెక్చరర్గా కూడా పనిచేశారు. ముఖ్యంగా ఈయన విద్యార్థులకి బోధించే సమయంలో కేవలం స్టడీ మాత్రమే కాకుండా వారికి పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ మరియు టెక్నాలజీ ఇంపార్టెన్స్ని వివరించేవారు. విద్యార్థుల టెక్నాలజీ పట్ల ఇంట్రెస్ట్ని పెంపొందించడంలో అబ్దుల్ కలాం గారు చాలా కష్టపడ్డారు. అలా చాలామంది విద్యార్థులను ప్రభావితం చేస్తూ తనకున్నటువంటి టెక్నాలజీ ఇంట్రెస్ట్ వల్ల చివరికి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్నారు. 3, సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. దాదాపుగా మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం 5 సెప్టెంబర్ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటామని. ఈయన ఒక ఉత్తమ ఉపాధ్యాయుడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇతడు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు వాళ్ళ ఇంటికి విద్య నేర్చుకోవడానికి వచ్చే పిల్లల్ని చాలా ఆప్యాయతతో పలకరించి వారికి టీ టిఫిన్స్ని కూడా ఏర్పాటు చేసేవారు. అందువల్ల విద్యార్థులు సైతం చాలా ప్రేమగా ఆయనతో ఉండేవారు. తర్వాతి కాలంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భారతదేశ ఉపరాష్ట్రపతిగా మరియు రాష్ట్రపతిగా కూడా ఎన్నికయ్యారు. దాని తర్వాత కొంతమంది పాత విద్యార్థులు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి ఆయన పర్మిషన్ అడిగారు. దాంతో ఆయన, నా బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి బదులుగా ఆ రోజుని టీచర్స్ డేగా నిర్వహించండి అని సూచించారు. దాంతో ఇండియాలో టీచర్స్ డేని జరుపుకుంటున్నారు. ఈ విధంగా టీచర్కి సైతం ఒకరోజు పండుగ చేసుకునే విధంగా ఈయన చేశారు. 4, సావిత్రిబాయి పులే. సావిత్రిబాయి పులే గారు ఒక ఉత్తమ మరియు గొప్ప ఉపాధ్యాయురాలు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈమె గురించి చెప్పాలంటే ఈమె భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. దాంతోపాటు మొట్టమొదటి మహిళా పాఠశాలని కూడా ఈమె ఏర్పాటు చేశారు. ఆ సమయంలో మహిళలు పడుతున్న కష్టాలు చూసిన సావిత్రిబాయి పులే గారు వారికి మంచి విద్యని అందించినట్లయితే వారు కూడా ఏదైనా ఉద్యోగం సాధిస్తారని, వారి జీవితం బాగుపడుతుందని భావించి మొట్టమొదటి మహిళా పాఠశాలని ఏర్పాటు చేశారు. తన భర్త అయినటువంటి జ్యోతిబా పులే సహాయంతో అంటరాని వారికి సైతం విద్యని అందించాలని సంకల్పంతో ఒక పాఠశాలని ప్రారంభించింది సావిత్రిబాయి పులే. కానీ కొంతమంది సాంప్రదాయవాదులు
మరియు మహిళలు చదువుకోవడం ఇష్టం లేనివారు సావిత్రిబాయి పులే ప్రారంభించినటువంటి పాఠశాలని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆడవారి కోసం, అంటరాని వారి కోసం ఆమె పాఠశాల ప్రారంభించినందుకు ఆమెను కొంతమంది రాళ్లతో, మట్టితో, బురదతో కొట్టి ఆవు పేడను ఆమెపై వేయడం చేశారు. కానీ ఆమె వేటికి భయపడకుండా మహిళలకి మరియు అంటరాని వారికి చదువు చెప్పడం కొనసాగించారు. సావిత్రిబాయి పులే దగ్గర చదువు నేర్చుకుని కొన్ని వేల మంది మహిళలు మరియు అంటరాని వారు వారి జీవితాలని బాగు చేసుకున్నారు. 5, రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అనగానే అందరికీ భారతదేశ జాతీయ గీతాన్ని రాసింది ఈయనని తెలుసు. కానీ మీలో ఎంతమందికి తెలుసు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు బంగ్లాదేశ్కి సైతం జాతీయ గీతాన్ని రచించారు. దాని పేరు అమర్ సోన్ బాంగ్లా. ఇప్పటికీ అది బంగ్లాదేశ్లో వాడుకలో ఉంది. రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక గొప్ప కవి. ఇతని సాహిత్యానికి, ఇతడి జ్ఞానానికి ఆశ్చర్యం చెందిన బ్రిటిష్ వారు ఇతడికి నైట్హుడ్ అను బిరుదును అందించారు. ఇతడు ఎలాంటి విద్యావిధాన్ని సూచించాడు అంటే, విద్యార్థులకి కేవలం 4 గోడల మధ్య ఉంచి చదువు చెప్పడం వల్ల వారు ప్రపంచంతో సంబంధాన్ని ఏర్పరచుకోలేరు. అందువల్ల వారి విద్యా విధానం అనేది ప్రాక్టికల్గా, అంటే అనుభవపూర్వకంగా, ప్రతి విషయాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకునే విధానాన్ని ఈయన సూచించాడు. అలా ఆయన సూచించిన విద్యా విధానానికి శాంతినికేతన్ అని పేరు కూడా పెట్టాడు. 6, చాణక్యుడు లేదా కౌటిల్యుడు. చాణక్యుడి మరో పేరే కౌటిల్యుడు. ఇతడు అందరికీ ఏ విధంగా తెలుసంటే, ఎకనామిక్స్కి మూల గ్రంథమైన అర్థశాస్త్రాన్ని రాసిన వ్యక్తిగా మాత్రమే తెలుసు. కానీ ఇతడి తెలివితేటల వల్ల, రాజనీతి వల్ల, ఎత్తుకు పై ఎత్తు వేసే ఉపాయాల వల్ల భారతదేశంలో ఒక మహాసామ్రాజ్యం ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటంటే మౌర్య సామ్రాజ్యం. ఇతడు చంద్రగుప్త మౌర్యుని ఆస్థానంలో మంత్రిగా పనిచేసి ఇతడికున్న తెలివితేటల ద్వారా అతడి సామ్రాజ్యాన్ని దేశం నలువైపులా విస్తరించాడు. ఇతడు తక్షశిలలో ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశాడు. ఇతని ప్రత్యేకత ఏంటంటే, అదే తక్షశిలలో విద్యార్థిగా చదివి దానికే ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఇతడు అర్థశాస్త్రాన్ని, నీతిశాస్త్రాన్ని, మనస్తత్వ శాస్త్రాన్ని స్వయంగా రాశాడు. ఇతడికి ఉన్న తెలివితేటలు మరియు ఒక గురుస్థానంలో ఉండి చంద్రగుప్త మౌర్యునికి మంచి సలహాలు ఇవ్వడం మూలంగా రాజ్యం అనేది చాలా పెరిగి ఒక పెద్ద మహాసామ్రాజ్యంగా ఏర్పడింది. ఇలా ఒక గురువు మూలంగా ఒక పెద్ద రాజ్యం ఏర్పడింది. ఇలా వీరు మాత్రమే కాకుండా ముస్లిం విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చినటువంటి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్, రాజారాం మోహన్ రాయ్, ప్రేమ్చంద్, దయానంద సరస్వతి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొదలగిన వారందరూ దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా చాలామందిని తమ మాటల ద్వారా, తాము చేసే మంచి పనుల ద్వారా కొన్ని కోట్ల మందిని ఆకర్షించారు. సో ఫ్రెండ్స్, ఇదండి ద స్టోరీ ఆఫ్ బెస్ట్ టీచర్ ఇన్ ఇండియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ విలువైన సమాచారాన్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఫార్వర్డ్ చేయండి. మా వీడియోస్ని లైక్ చేయండి. మీ సూచనల్ని కమెంట్ రూపంలో మాకు ఇవ్వండి. మరొక ముఖ్యమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.